ఎవరన్నారు కలుస్తామని ఎవరన్నా వస్తే వినండి వినండి, మేము ఎవరిని రా అని నాకు తెలిసి మా ముఖ్యమంత్రి గారు ఎవరిని రా అని ఆహ్వానించలే. ఎవరన్నా వస్తామంటే రా అంటున్నాడు. మా ఊర్లో మా కాన్స్టిట్యూన్స్లో మా జిల్లాలో కొంతమంది వస్తామంటున్నారు. వద్దనడానికి ఎవరైనా అంటే శత్రువు ఎప్పుడూ శత్రువుగానే పెట్టుకోవాలా? శత్రువుని మిత్రుడిని చేసుకుంటే కొంత పరిపాలనలో మాకు లాభం ఉంటుంది కాబట్టి మిత్రులు చేసుకోవడానికి ప్రయత్నము, తప్పేముంది? అట్లా కాదు. ఇప్పుడు ఇవాళ మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు మాకు శత్రువు, నా బలం పెరగాలంటే ఈయన ఈయన శత్రువు అయినా ఈయన బుజ్జకిచ్చి అనుభవపరిచి నాకు స్ట్రెంగ్త్ వచ్చేసరిగా చేసుకోవడం తప్పేముంది? నా వరకు ఇంతవరకు ఓడిపోకుండా గెలుస్తూ వచ్చాను. ఎట్లా? నాకు ఓటు వేయనని కూడా మళ్ళా కనపడితే రారా రా అని బుద్ధిచ్చిస్తే వాడు మళ్ళా నాకు వాళ్ళు ఓటు ఇస్తున్నాడు కాబట్టి నేను గెలుస్తా. ఎప్పుడు నేను గెలకీసుకొని కూర్చుంటే ఆడే ఉంటా. అంటే పవన్ కళ్యాణ్ మిత్రుడిగా చేసుకోవడం మంచిది అంటారు. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి ఏదో మా వాడు జగన్ వస్తే కూడా మిత్రుడు చేసుకుంటే ఇంకా మంచిది. ఎవడు వద్దన్నాడండి? శత్రు రాజకీయాల్లో శత్రుత్వం ఎల్లకాలం ఉండదు, మిత్రుత్వం ఎల్లకాలం ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా వస్తూ ఉంటుంది. ఎస్, ఇఫ్ ఈ కమ్స్ టుమారో డెఫినెట్లీ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆహ్వానించమని చెప్తాను. వస్తే నువ్వు ఎవరిని గురించి అడిగావు? ఈయన జగన్ చెప్పాడు కాబట్టి అంటున్నాను. నేను జగన్ అడిగాడు కాబట్టి కాబట్టి రాజకీయాలలో పర్మనెంట్ శత్రువు పర్మనెంట్ ఎనిమి అనేటువంటి లేదు. పరిసరాలకు అనుగుణంగా కాలానుగుణాలకు అనుగుణంగా మిత్రులు శత్రువులు మారుతారు. ఎవరన్నారు కలుస్తామని ఎవరన్నా వస్తే వినండి వినండి, మేము ఎవరిని రా అని నాకు తెలిసి మా ముఖ్యమంత్రి గారు ఎవరిని రా అని ఆహ్వానించలే. ఎవరన్నా వస్తామంటే రా అంటున్నాడు. మా ఊర్లో మా కాన్స్టిట్యూన్స్లో మా జిల్లాలో కొంతమంది వస్తామంటున్నారు. వద్దనడానికి ఎవరైనా అంటే శత్రువు ఎప్పుడు శత్రువుగానే పెట్టుకోవాలా? శత్రువుని మిత్రుడిని చేసుకుంటే కొంత పరిపాలనలో మాకు లాభం ఉంటుంది కాబట్టి మిత్రులు చేసుకోవడానికి ప్రయత్నము, తప్పేముంది? అట్లా కాదు. ఇప్పుడు ఇవాళ మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు మాకు శత్రువు, నా బలం పెరగాలంటే ఈయన శత్రువు అయినా ఈయన బుజ్జకిచ్చి అనుభవపరిచి నాకు స్ట్రెంగ్త్ వచ్చేసరిగా చేసుకోవడం తప్పేముంది? నా వరకు ఇంతవరకు ఓడిపోకుండా గెలుస్తూ వచ్చాను. ఎట్లా? నాకు ఓటు వేయనని కూడా మళ్ళా కనపడితే రారా రా అని బుజ్జకిచ్చిస్తే వాడు మళ్ళా నాకు వాళ్ళు ఓటు ఇస్తున్నాడు కాబట్టి నేను గెలుస్తా. ఎప్పుడు నేను గెలకీసుకొని కూర్చుంటే ఆడే ఉంటా. అంటే పవన్ కళ్యాణ్ మిత్రుడిగా చేసుకోవడం మంచిది అంటారు. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి ఏదో మా వాడు జగన్ వస్తే కూడా మిత్రుడు చేసుకుంటే ఇంకా మంచిది. ఎవడు వద్దన్నాడండి? శత్రు రాజకీయాల్లో శత్రుత్వం ఎల్లకాలం ఉండదు, మిత్రుత్వం ఎల్లకాలం ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా వస్తూ ఉంటుంది. ఎస్, ఇఫ్ ఈ కమ్స్ టుమారో డెఫినెట్లీ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆహ్వానించమని చెప్తాను. వస్తే నువ్వు ఎవరిని గురించి అడిగావు? ఈయన జగన్ చెప్పాడు కాబట్టి అంటున్నాను. నేను జగన్ అడిగాడు కాబట్టి కాబట్టి రాజకీయాలలో పర్మనెంట్ శత్రువు పర్మనెంట్ ఎనిమి అనేటువంటి లేదు. పరిసరాలకు అనుగుణంగా కాలానుగుణాలకు అనుగుణంగా మిత్రులు శత్రువులు మారుతారు.